మిత్రులందరికీ శుభోదయం భారతదేశంలో ఒకప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి దశ భారతీయ విప్లవకారుడు రస్ బిహారీ బోస్ కెప్టెన్ మోహన్ సింగ్ పంతొమ్మిది వందల నలభై రెండులో భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై మూడు లో సుభాష్ చంద్రబోస్ అక్టోబర్ ఇరవై ఒకటిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి పునరుజ్జీవం ప్రసాదించాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపనలో జపాన్ సహకారముంది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడేందుకు తూర్పు దేశాలకు జాతీయ సైనికులు వెళ్లారు అయితే సింగపూర్ను జపాన్ ఆక్రమించుకున్న తర్వాత వారిలో దాదాపు నలభై ఐదు వేల మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు బ్రిటిష్ సైన్యాలు వారికి సహాయంగా ఉన్న మిత్రపక్షాల సైన్యాలతో భారత జాతీయ సైన్యం దళాలు జపాన్ సైనికులతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు అలా బర్మా ఇంపాల్ కోహిమాలో జరిగిన యుద్ధాల్లో ఐఎన్ఏ సైనికులు పోరాడారు సింగపూర్లో పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఆజాద్ హింద్ ప్రొవిజనల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాజ్యాధిపతి ప్రధానమంత్రి యుద్ధ మంత్రిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనను తాను ప్రకటించుకున్నాడు ఈ ప్రభుత్వాన్ని వివిధ దేశాలు గుర్తించాయి దాంతో బ్రిటిష్ వలస పాలనలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకునేందుకు ఐఎన్ఏ బయలుదేరింది అప్పటికే నేతాజీ భారత స్వాతంత్ర సమరంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి విదేశాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా తెలుసు అలా భారత జాతీయ సైన్యాన్ని ఆయన విజయవంతంగా నడపగలరని భావించారు అంతేకాకుండా ఎంతోమంది పౌరులను కూడా ఐఎన్ఏలో పోరాటంలో పాల్గొనే దిశగా స్ఫూర్తి నింపగలిగాడు పైపెచ్చు తన వెంట నడవడానికి మహిళలను కూడా చైతన్యపరచగలిగాడు ఈ క్రమంలోని పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్లో రాణి లక్ష్మీబాయి రెజిమెంటు పేరుతో మహిళా పటాలం ఏర్పడింది దీనికి లక్ష్మీ సెహెగల్ నాయకత్వం వహించారు వీటన్నింటికి మించి భారతీయులకు మద్దతు ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపాడు అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన జపాన్ అమెరికా మిత్రపక్షాలకు లొంగిపోయింది దీంతో సింగాపూర్ రేడియో నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనున భారత జాతీయ సైన్యం పాత్ర ముగిసిందని నేతాజీ ప్రకటించాడు ఆ తర్వాత మూడు రోజులకు ఓ విమాన ప్రమాదంలో మరణించాడని అంటారు